జాతీయ పార్టీ పెట్టింది మన రాష్ట్ర ముఖ్యమంత్రి. ఒక పద్ధతి లేదు, ఒక ప్రణాళిక లేదు, జాతీయత లేదు, జాతీయ భావం లేదు, జాతీయ ప్రణాళిక లేదు బీఆర్ఎస్ పార్టీ. దానికి జాతీయ అధ్యక్షుడు ఎవరు లేదు, వచ్చిన వాళ్ళు ఎవరు కూడా, కనీసం వాళ్ళ వాళ్ళ రాష్ట్రంలో కనీసం చెల్లెని రూపాయిగా మిగిలిన వ్యక్తులు అందరు స్కామ్ లో ఉన్న వ్యక్తులను ప్రీపెయిడ్ పోస్ట్ పోన్ నాయకులు పిలిపించి బీఆర్ఎస్ బహిరంగ సభ పెట్టాడు. కనీసం దేశం గురించి ఆలోచించలేరు, కేవలం మోడీ గారి కేంద్ర ప్రభుత్వం తిట్టడమే. తన భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఒక జాతీయ భావంతో జాతి కోసం పనిచేసే పార్టీ, దేశభక్తియుత వాతావరణంలో పనిచేసే పార్టీ భారతీయ జనతా పార్టీ. ఈ రోజు మనం చూద్దాం ఇవాళ భారతీయ జనతా పార్టీ మండల కార్యకర్త సమావేశం నిర్వహించుకోవడం కూడా, పోలింగ్ బూత్ కమిటీ సమావేశం నిర్వహించుకోవడం కూడా మనం ఉదయం వెంటనే ప్రారంభోత్సవ సందర్భంగా జ్యోతి పదవులు ఇస్తాం. తల్లి భారత మాతకు జ్యోతి పదవులు చేస్తాం, వందే మాతర గీతాన్ని ఆలపిస్తాం మనం. ఇలా సమావేశాల ముగింపు సందర్భంగా మన జనగణమనం ఆలపిస్తాం మనం. ఒక మండల కార్యకర్త సమావేశాలు కూడా ఇలా అటక్ నుంచి కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఉన్నటువంటి ఏ రాష్ట్రంలో ఉన్న సమస్యల మీద, సరిహద్దు సమస్యలు ఈ దేశంలో ప్రజలు కూడా సమస్యల మీద చర్చించే పార్టీ భారతీయ జనతా పార్టీ, ఈ దేశం గురించి ఆలోచించే పార్టీ భారతీయ జనతా పార్టీ. ఈ దేశాన్ని ఇండోల కాంగ్రెస్ పార్టీ కానీ, కమ్యూనిస్టు పార్టీ కానీ, ఇతర ఏ జాతీయ పార్టీలు కూడా కనీసం దేశం గురించి చర్చించే పార్టీలు కాదు. కేవలం అధికారంలోకి రావడం, అక్రమ పద్ధతిలో అడ్డదారిలో అధికారం రావడము, అధికారం వచ్చిన అవినీతికి అక్రమాలకు పాల్పడము, దాని గురించి ఆలోచిస్తారు తప్ప మన భారతీయ జనతా పార్టీ మాత్రమే ఒక దేశభక్తియుత వాతావరణంలో దేశం గురించి ఆలోచించే పార్టీ, ధర్మం గురించి ఆలోచించే పార్టీ, సమాజం గురించి ఆలోచించే పార్టీ మాత్రమే భారతీయ జనతా పార్టీ విషయాన్ని ఒక్కసారి మనం గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉన్న విషయాన్ని ఒక్కసారి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ సందర్భంలో మనందరం కూడా మన కేంద్ర ప్రభుత్వము ఏ విధంగా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి సహకరిస్తున్నది, టీఆర్ఎస్ పార్టీ ప్లాన్ ప్రకారం కేవలము అభివృద్ధి గురించి చర్చించకుండా, ఆయన ఇచ్చిన హామీలు ఎన్ని నెరవేర్చడో చెప్పకుండా, కేవలం భారతీయ జనతా పార్టీ తిట్టడం, మోడీ గారి తిట్టడమే పనిగా పెట్టుకుని తెలంగాణ సమాజంలో కూడా ఏ విధంగా విద్వేషాలు రగిలించి సమాజాన్ని తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తుండో ఒక్కసారి మనం ఆలోచించడం అవసరం ఉంది. అనేక సందర్భాలు భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేసింది, రాష్ట్ర ముఖ్యమంత్రి రావాలి, చర్చకు రావాలి. తెలంగాణ రాష్ట్రంలో నువ్వు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఏంది, నువ్వు ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీలను ఎందుకు ఎన్ని నెరవేర్చినవు, ఎందుకు నెరవేర్చలేకపోతున్నావు, అభివృద్ధి గురించి మాట్లాడు. అభివృద్ధి గురించి మాట్లాడిన తర్వాతనే నువ్వు జాతీయ పార్టీ గురించి మాట్లాడతావా, దేని గురించి మాట్లాడతావో దాని గురించి మాట్లాడు, మోడీ గారిని తిట్టావా తిట్టు, భారతీయ జనతా పార్టీ విమర్శిస్తావా విమర్శి. కానీ అభివృద్ధి గురించి చర్చకు రాకుండా కేవలం విమర్శలకే పరిమితమై, భారతీయ జనతా పార్టీ విమర్శించడానికే పరిమితమై ఏ విధంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రజలను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తుండో ఇలా ఆలోచించే అవసరం ఉంది. తెలంగాణ రాష్ట్రానికి ఏం చేయలేదు, దేశం గురించి ఆలోచి ఫస్ట్. నువ్వు జాతీయ పార్టీ పెట్టినావు, నువ్వు ఏం చేయదలుచుకున్నావు, దేశానికి ఏం చేయబోతున్నావు చెప్పాల్సిన అవసరం ఉంది. ఇవాళ నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఈ దేశం ఆర్థిక రంగంలో పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందుతున్న విషయాన్ని మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇన్ని రోజులు అగ్రరాజ్యాలు చెప్పుకున్నారు, ఆర్థికంగా అభివృద్ధి చెందినటువంటి దేశాల సరసన 5వ స్థానాన్ని చేరుకున్న ఘనత భారతీయ జనతా పార్టీది, కేంద్ర ప్రభుత్వం భారతదేశాన్ని అగ్రరాజ్యాల్లో అభివృద్ధి, ఆర్థికంగా అభివృద్ధి చెందినటువంటి దేశాల్లో భారతదేశం 5వ స్థానానికి వచ్చిందంటే అది నరేంద్ర మోడీ గారి యొక్క ముందు చూపు, మంచి ఆలోచన మాత్రమైన విషయాన్ని మనం అందరం ఆలోచించి గుర్తించాల్సిన అవసరం ఉంది. ఇంకా 2-3 సంవత్సరాలు ఇలా 3వ స్థానానికి పోయేటువంటి అవకాశం ఉంది. మా గోల్ ఒకటే, మా లక్ష్యం ఒకటే, భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత వచ్చి 2047వ సంవత్సరంలో 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో 100 సంవత్సరాల స్వతంత్ర భారతదేశం ఈ ప్రపంచంలో ఆర్థిక రంగంలో ప్రథమ స్థానంలో నిలచడానికే ఆ తల్లి భారత మాతను విశ్వ గురు స్థానంలో ప్రతిష్ఠించాలనే ఏకైక లక్ష్యంతో మా నరేంద్ర మోడీ గారు ఒక లక్ష్యాన్ని చేరుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో 2047లో ఈ భారతదేశము ఆర్థికంగా అభివృద్ధి చెందిన దేశంగా ప్రథమ స్థానంగా నిలిచిన ప్రయత్నం మన నరేంద్ర మోడీ గారు చేస్తున్నారు కాబట్టి ఆ విశాల దృక్పథంతో ఒక దృఢ సంకల్పంతో వారు ముందుకు సాగుతున్నారు. కాబట్టి ఈ రోజు మనం 5వ స్థానాన్ని చేరుకున్నాం, 2-3 సంవత్సరాల్లో 4వ స్థానాన్ని చేరిపోతున్నాం, 3వ స్థానాన్ని చేరిపోతున్నాం, తర్వాత మొదటి స్థానానికి చేరుకునే ప్రయత్నం మనం తప్పకుండా చేసే ప్రయత్నం చేస్తున్నాం. ఇవన్నీ చూసిన తర్వాతనే ప్రపంచమంతా భారతదేశం అనిపిస్తున్నది. కోవిడ్ వల్ల ఇబ్బంది పడి అన్ని దేశాలు అవతలపాలైనాయి, భారతదేశం మాత్రం
ముందుకు సాగే ప్రయత్నం చేస్తున్నది. మనందరం తెలుసు గతంలో ముఖ్యమంత్రి ఏం చేస్తాడు, చైనా బజార్లు పెట్టి అంటున్నాడు. ముఖ్యమంత్రి కనీసం అక్కడ ఉండాలి, ఆలోచించే పరిజ్ఞానం ఉండాలి, ఆలోచించాలన్నటికి ఒక నిస్వార్థ బుద్ధి రాష్ట్ర ముఖ్యమంత్రి ఉండాలి. గతంలో ఉన్న పరిస్థితి 40 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ పాలనలో దేశంలో ఆర్థిక రంగం ఏ విధంగా ఇబ్బంది పడింది, ఏ విధంగా అధోగతి పాలైంది, ఈ దేశంలో ఉన్న పరిస్థితి ఏంది, మోడీ గారి ప్రభుత్వం ఏర్పడిన దేశంలో ఉన్న పరిస్థితి ఏంది, ఇవాళ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా మారింది భారతదేశం. మొబైల్ ఫోన్లు తయారు చేస్తున్నాం ఇక్కడనే, వ్యాక్సిన్ ఇక్కడనే తయారు చేస్తున్నాం, ప్రపంచ దేశాలకు అందిస్తున్నాం, ఆర్మీకి సంబంధించి ఆయుధాలను తయారు చేస్తున్నాం, ఎగుమతులు చేస్తున్నాం. ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏం లేదనుకోండి తెలంగాణ ఈ దేశంలో. కాబట్టి ఇటువంటి పరిస్థితిలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో నిజాయితీవంతమైన పాలన దేశంలో కొనసాగుతున్నది. అందుకే ప్రపంచమంతా గుర్తించే జీ ట్వంటీ దేశాలకు ఇలా నరేంద్ర మోడీ గారిని అధ్యక్షత వహించి భారతదేశానికి ఆతిథ్యం ఇచ్చేటువంటి అద్భుత అవకాశాలు అవడం నిజంగా ఈ దేశ ప్రజల యొక్క అదృష్టము. అటువంటి మహానుభావుడు ఈ దేశానికి ప్రధానమంత్రి అవడము, మన ప్రియతమ నాయకుడిగా ఉండడం నిజంగా మన అదృష్టంగా భావించాల్సిన అవసరం ఉంది. కానీ దానికి కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి హాజరయ్యే ప్రయత్నం చేస్తలేడు. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో మనందరం కూడా అన్ని విషయాలను ఆలోచించిన అవసరం ఉంది. దేశంలో ఉన్న పరిస్థితి ఏంది, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పరిస్థితి ఏంది, కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా అభివృద్ధికి సహకరిస్తున్నది, రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా అభివృద్ధికి సహకరిస్తలేరు. నరేంద్ర మోడీ గారు అనేక సందర్భాల్లో స్పష్టం చేసాడు, కష్టపడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం మనం, ఈ కష్టపడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందాం, అన్ని రకాల అభివృద్ధి చేయడానికి సిద్ధంగా ఉన్నా, నిధులు వేయడానికి సిద్ధంగా ఉన్నా, సంక్షేమ పథకాలు వేయడానికి సిద్ధంగా ఉన్నా, కానీ రాష్ట్ర ప్రభుత్వం సహకరించడానికి సిద్ధంగా లేదు, మ్యాచింగ్ గ్రాంట్ ఇస్తలేదు, ఏమి ఇస్తలేదు. కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి ఫక్తు రాజకీయాలు చేస్తున్నాడు, ఫక్తు విమర్శలు చేస్తున్నాడు తప్ప ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని యాస ధ్యాస రాష్ట్ర ముఖ్యమంత్రికి లేని విషయాన్ని అనేక సందర్భాల్లో మన ప్రియతమైన స్పష్టం చేయడానికి. మొన్న కూడా గ్రామ పంచాయతీలకు నిధులు కేటాయించడం, గ్రామ పంచాయతీలు నేరుగా నిధులు కేటాయిస్తే ఏ విధంగా దారి మళ్లించడో మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. మనం ఇచ్చే సంక్షేమ పథకాలు ఏ విధంగా నీరు కారుతుండో ఆలోచించాల్సిన అవసరం ఉంది. తెలంగాణ రాష్ట్ర మధ్యవర్తి పాలిస్తుంది, అప్పుడు పాలిస్తుంది. కానీ టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ నాయకులు కేసీఆర్ కుటుంబం మాత్రం వాళ్ళ వేల కోట్లు సంపాదించి వాళ్ళు ఏ విధంగా ధనికులు ఎత్తులు ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. అందుకే ఈ రాష్ట్ర అసెంబ్లీ నడుతున్నది, అసెంబ్లీ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి స్పష్టం చేయాలి. మీరు నిజాయితీ పనులు అయితే మీరు నిజాయితీవంతంగా వివరిస్తున్నారంటే ఈ తెలంగాణ రాష్ట్రం అప్పుల పాలు చేయలేదంటే అసెంబ్లీ సాక్షిగా 2014లో మీ ఆస్తుల వివరాలేంది, 2014లో మీ ఆస్తుల వివరాలేంది, మీ కుటుంబ ఆస్తుల వివరాలేంది, ఇప్పుడున్న పరిస్థితిలో మీ ఆస్తుల వివరాలేంది, మీరు సంపాదించిన ఆస్తి ఎంత, ఎంతమంది ఎంత దోచుకున్నారో శ్వేత పత్రం విడిచాల్సిన బాధ్యత ఈ తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర శాసనసభ సాక్షిగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాలు వాళ్ళే రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రకటించాలి. దాంతోపాటు శ్వేతపత్రం విడుదల అసెంబ్లీ సందర్భంగా ఎన్ని సంక్షేమ పథకాలు ఆమోదించినావు, ఎన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నావు, ఈ తెలంగాణ రాష్ట్రానికి ఏ విధంగా ఎన్ని నిధులు అభివృద్ధి చేసి అభివృద్ధికి నిధులు కేటాయించినావు, దాని మీద కూడా తెలంగాణలోని రాష్ట్ర శాసనసభ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల చేసిన అవసరం ఉంది. కానీ ఇటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్ర కార్యోగ సమావేశాలు అనేక నిర్ణయాలు తీసుకొని మనం ముందుకు ప్రయత్నం చేస్తున్నాం, అనేక ఉద్యమాలు చేయాల్సిన అవసరం ఉంది. మనం అధికారంలోకి వస్తాం, అధికారం రాబోతున్నాం అని చెప్పి మనం ఇంట్లో కూర్చుని అధికారం రాలేం. మనం అనేక సమస్యలతో తల్లెడుతున్నాం, మనం ప్రజలందరూ కూడా భరోసా యాత్ర సందర్భం కానీ, ప్రజా సంగ్రామ యాత్ర సందర్భం కానీ అనేక మంది నాయకులు ప్రజలు వచ్చి మనకు అనేక సమస్యలు చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. మండలాల వారీగా, గ్రామాల వారీగా, పోలింగ్ బూత్ల వారీగా, జిల్లాల వారీగా, అసెంబ్లీల వారీగా, పార్లమెంట్ వారిగా సమస్యలు గుర్తించాలి. అందరం కూడా ప్రజలు ఏది కూడా సమస్య లేని ఏ సమస్యలు ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, ఆ సమస్యల మీద ఎక్కడికక్కడ ఎప్పటికప్పుడు అప్పుడు స్పందించాల్సిన అవసరం ఉంది. కొందరు పొలిటికల్ రాజకీయ నాయకులు అందరం కూడా ప్రజల మీద నమ్మకంతో ఉన్నారు. అందరి మీద భారతీయ జనతా పార్టీ మా సమస్యలు స్పందిస్తుందని చెప్పి ఆలోచిస్తున్నారు. నిన్నటి చూస్తే 317 జీవో వ్యతిరేకంగా ఉపాధ్యాయులందరూ కూడా వాళ్ళ కుటుంబ సభ్యులతో హైదరాబాద్ ధర్నాలు చేస్తే, ఇవాళ టీవీలు చూసిన తర్వాత ఆ హృదయ విదారక సంఘటన మానవత్వాన్ని పదక్కలు ఏడిచి కళ్ళ నీళ్ళు వచ్చినాయి.